నగర సమైక్యతను దెబ్బగొట్టే ఉద్దేశంతో బీజేపీ రాజకీయాలు చేస్తుంది అనేది టీఆర్ఎస్ సాక్షాత్తు కేసీఆర్ చేసిన విమర్శ. ఏమైనా మాట్లాడవచ్చు, ఓడిపోతాం అనుకున్నప్పుడు ఈ పార్టీ ఒక జెండాను వదిలేసి ఇంకో జెండా పట్టుకోవటం జరిగింది. ఈ మొత్తం ప్రయాణంలో ఒక మీ మీద కొన్ని విమర్శలు కూడా, చంద్రబాబే స్వయంగా మిమ్మల్ని బీజేపీలోకి పంపించారు, దీని మీద మీ మనసులో ఏముంది అసలు? చంద్రబాబు గారు మమ్మల్ని బీజేపీలోకి పంపించాల్సినటువంటి అవసరం ఆ 30 ఇయర్స్కి ఈ 13 మంత్స్కి ఈ రెండింటి మధ్య ఉన్న సారూప్యం ఏంటి? నేను 20 సంవత్సరాలు సుమారుగా చంద్రబాబు నాయుడు గారితో ఎంత మీ బంధువులు, మీ ఆత్మీయులు, మీ సన్నిహితులు, మీతోటి పార్టీలో కలిసిన వాళ్ళు అత్యంత అంటే క్లోజ్ ప్రాక్సిమిటీలో ఉన్న వాళ్ళు ఎక్కువగా టీఆర్ఎస్లో ఉంటే మీరు బీజేపీ వైపు వెళ్ళారు. రాజకీయాలకి బంధుత్వాలకి ఎప్పుడు ముడిపెట్టారు? టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కూడా మీకు అత్యంత స్నేహితులు. కేసీఆర్ గారు స్నేహితులు అనకంటే కేసీఆర్ గారితో నాకు అనూహ్యంగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈ పొలిటికల్ హీట్ జనరేట్ అయినట్టుగా అనిపిస్తుంది. దీన్ని ఇంత సీరియస్గా తీసుకున్నారండి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో? ప్రజలు మీరు ఇలా చూసినట్లయితే టీవీలో కానీ మీడియాలో కానీ ప్రాక్టికల్లో చూసినట్లయితే ఏ డివిజన్లో పోయినా ఎక్కడికి పోయినా కూడా నిలబెడుతున్నారు. మీరు మాకేం చేశారు అని ఒక కార్డియల్ రిలేషన్ మెయింటైన్ చేసిన పరిస్థితి టీఆర్ఎస్ బీజేపీ. ఇవాళ అనూహ్యంగా దాదాపు నువ్వా నేనా అనే ఫైట్, ఘాటైన విమర్శలు స్థాయి పెరిగి వ్యక్తిగతమైనటువంటి రూచనలు, ఇవన్నీ దీన్ని అనుకున్నటువంటి నేపథ్యం. భారతీయ జనతా పార్టీ కానీ ప్రధానమంత్రి గారు కానీ మిగతా వాళ్ళకి కనుక తెలంగాణ మీద ఏమైనా చిన్న చూపు చూడాలనే ఆలోచన ఉంటే ఇన్ని డబ్బులు రావండి. మోడీ కేసీఆర్ భాయ్ భాయ్ అనుకునేటటువంటి పరిస్థితి, ఈరోజు రాజకీయ విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితికి ఆ రోజు ఉన్నటువంటి అంటే కార్డియల్ రిలేషన్స్ ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి వైరుధ్యాన్ని ఎట్లా చూద్దాం? ఇప్పుడు మీకు నేను ఎంత దూరం, మాకు మీరు అంతే దూరం. మీరు మార్పు వచ్చినప్పుడు నాలుగు కూడా మార్పు వస్తుంది. భారతీయ జనతా పార్టీ ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఏదో వ్యతిరేక ధోరణిలో పోవాలనే ఆలోచన ఎక్కడ చేయదు కూడా. అంటే మీరు చెప్పేదాని ప్రకారం అయితే మోడీ ఈ రెండు రాష్ట్రాలని, రెండు పార్టీలని వేరువేరుగా చూడటానికి చంద్రబాబు వైఖరే కారణం అన్నమాట? నో, నేను ఆ మాట అంటలేదు. మీకు తెలుగుదేశం పార్టీ మీద ఒక రకమైన, ఈ రెండు సామాజిక వర్గాల్లో ఒక సామాజిక వర్గానికి చెందిన మిమ్మల్ని ఆ సామాజిక వర్గం ఓట్లు ఆకర్షించడానికి బీజేపీ వాడుతుంది అంటున్నారు, ఏమంటారు? బీజేపీ వాడుకోవటం అనేది అసలు ఆ సామాజిక వర్గం ఓట్లని బీజేపీ వైపు లాగటానికి మీరేం చేయబోతున్నారు? బలహీన వర్గాల వాళ్ళకి రాజకీయంగా ఇంకా అవకాశాలు ఎక్కువ కల్పించాల్సిన అవసరం ఎంత? ఈ రాష్ట్రంలోనే కాదు, ఇది ప్రధానమంత్రి దాదాపు 100 స్థానాలు రావాల్సి ఉంటుంది. 100 స్థానాలు వచ్చే పరిస్థితి ఉందా ఈరోజు? ప్రజలు తలుచుకుంటే 2 సీట్లు ఉన్నాయి. మేయర్ స్థానంలో మా అభ్యర్థిని కూర్చోబెడతామన్న మీ మాటలో అంటే వేరే పార్టీ నుంచి గెలిచిన వాళ్ళని కొనుగోలు చేయబోతున్నారా? ఈ వీళ్ళని వాళ్ళని మంత్రాలు చేసి తీసుకురావాల్సి. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి భారీగా వలసలు ఉండబోతున్నాయి అంటున్నారు, నిజమేనా? ఎప్పుడు కూడా పడిపోయే రాజకీయ పార్టీలో నుంచేసి ఎవరైనా రావడానికి ఇది టీఆర్ఎస్ శాసనసభాపక్షం, పార్లమెంటరీ పార్టీ ఈ రెండిట్లో చీలిక తీసుకురావడానికి బీజేపీ ప్రయత్నం చేస్తుంది అనేది ఒక వాదన. మేము చాలా క్లారిటీగా ఉన్నాం, జనం కూడా అంతకంటే క్లారిటీగా ఉన్నారు. రాజ్యసభ సభ్యుడిగా బీజేపీలోకి రంగప్రవేశం చేసిన మోహన్ రావు గారు దాన్ని కొనసాగించుకోలేకపోయారు, రెన్యువల్ చేయించుకోలేకపోయారు బీజేపీ నుంచి. ఒక ఆశయం కోసం భారతీయ జనతా పార్టీలో కోసం వచ్చాం, ఆశలు పెట్టుకొని రాలేదు. బీజేపీ అనేది దానికి వేదిక కాబోతుందా టీఆర్ఎస్ వ్యతిరేక శక్తులన్నింటికీ?